సరే ఈ తీర్పు అయిపోయింది ఇంతటితో దీనికి పరిష్కారం ఆవిడ ఇచ్చినటువంటి పనిష్మెంట్ ఏంటంటే ఇద్దరు సమస్య కారకుల్ని ఇక్కడికి రమ్మంటున్నారు ఒకసారి సమస్య కారకులు ప్లస్ వాళ్ళ లాయర్లు కూడా ఇక్కడ రావాలి రావాలి ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోమని చెప్పారు మీకు ఇచ్చినటువంటి పనిష్మెంట్ ఏంటంటే ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవాలి ఇచ్చుకోండి అమ్మ ఒకసారి ఇచ్చుకోండి దగ్గరికి రండి హత్తుకోండి ఒకరికొకరు ఏడవకండమ్మా ఇద్దరు కలిసిపోయారు ఒకసారి మరొకసారి మరొకసారి మా కోసం మరొకసారి 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 ఓకే చాలా చక్కని తీర్పు ఇచ్చారు మన జడ్జి మేడం గారు ఏమి ఇచ్చారంటే వాళ్ళిద్దరిని షేక్ హ్యాండ్ ఇచ్చుకొని ఇద్దరిని హత్తుకోమన్నారు ఆ పనిష్మెంట్ నిజంగా మనం ఊహించినటువంటి తీర్పు నేను ఇంతకాలం న్యూస్ కవరేజ్ చేసినా కూడా నాకు ఇంత గొప్ప తీర్పు నేను ఎప్పుడూ చూడలేదు సో ఈ తీర్పు చూస్తే నాకే అసలు ఒక లాంటి పులకరింత ఇంత చక్కని తీర్పు విద్యార్థుల మధ్య ఇచ్చారు మళ్ళీ వాళ్ళిద్దరు కలిసిపోయారమ్మా చక్కగా ఇద్దరు మళ్ళీ చెయ్య చేయి పట్టుకొని నుంచొని ఉన్నారు అసలు ఈ తీర్పు చాలా ప్రతిష్టాత్మకంగా ఉంది షేక్ హ్యాండ్ ఇచ్చి కూడా హత్తు కూడా ఇద్దరు కలిసిపోవడం చాలా బాగుందమ్మా చాలా చక్కని తీర్పు ఇచ్చారు మన జడ్జి గారు జడ్జి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియపరచుకుందాం అందరు కూర్చోండి అమ్మ ఒకసారి విద్యార్థులందరికీ విద్యార్థులందరికీ నా శుభాశిస్సులు అమ్మ ఇంతటితో మన స్కూల్ కోర్ట్ అనేది చక్కగా ముగిసింది వీరిద్దరు సమస్య కూడా తీరిపోయింది ఇంకా ఆ స్నేహితులిద్దరు ఇంకా దగ్గరగా నుంచొని ఇంకా చేతులు హత్తుకుంటూనే ఉన్నారు చాలా చక్కనైనటువంటి ఎంత సంతోషాన్ని ఇచ్చేటటువంటి దృశ్యం ఇది ఎందుకంటే ఇద్దరు విడిపోయిన స్నేహితులు మన జడ్జి మేడం గారి సమక్షంలో కలిసిపోయారు ఇంత చక్కని తీర్పుని ఇచ్చినటువంటి ఈ స్కూల్ హైకోర్టుకి నేను చాలా 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 కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను మీ అందరికీ మరొకసారి నా శుభాశీస్సులమ్మ ఇంతటితో మన స్కూల్ కోర్టు ఈ వారానికి ముగిసింది మళ్ళా వచ్చే వారం మరొక నూతన సమస్యతో మనం మళ్ళా ఈ కోర్టులోకి ప్రవేశిద్దాం అందరూ మీ స్థానాల్లో వెళ్ళి కూర్చోండి నమస్కారం అండి జడ్జి మేడం గారు మీకు మరొకసారి శుభాశీస్సులు మీ అందరికీ నా శుభాశీస్సులు ఓకే వెరీ గుడ్ మా అందరికీ నా శుభాశీస్సులు